హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు లోహి బ్లాక్స్ అండి ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటో కాదండి శిసింద్రీలు అండి శిసింద్రీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇవి చాలా సింపుల్ అండి నేరుగా మనకు మార్కెట్లోనే ఈ శిసింద్రి తొలక గొట్టలు అనేవి దొరుకుతాయండి ఇక్కడ ప్యాకెట్ పది రూపాయలు తీసుకున్నారు ఒక ప్యాకెట్లో ఒక ఇంచుమించు ఒక యాభై శిసింద్రీల వరకు ఉన్నాయండి అండ్ పౌడర్ మళ్ళా మనం విడిగా తీసుకోవాలండి మన మందుగుండి సామాన్లు అనే షాప్లోనే దొరుకుతుంది ప్యాకెట్ ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు పావు కిలో ఉంటుంది మ్యాక్సిమం చూశారు కదా ఆ బ్లాక్ కలర్లో ఉన్న పౌడర్ శిశింద్రి పౌడర్ దీన్ని తారాజబల్లో అలాగే చిచ్చుబుడ్లకి ముందుగా వెలగడానికి వేసి వేయడానికి గట్రా ఉపయోగిస్తారండి సిసింద్రి ముందు అనేది చూశారు కదా ఈ విధంగా ఆ గొట్టాల్లోని మనం కొద్ది కొద్దిగా వేసుకొని రీఫుల్ సహాయంతో బాగా దిట్టిగా దిట్టించుకోవాలండి గట్టిగా చూశారు కదా ఈ విధంగానే ఆ గొట్టాల్లో పైకి వచ్చినంత వరకు టాప్ వరకు వచ్చినంత వరకు తిట్టించుకోవాలండి చూసారు కదా ఇది ఒక కోన్ షేప్లో ఉంటుందండి చూసారు కదా ముందుకి షార్ప్గా వెనక్కి ఒక ఓపెన్ దీంతోనే ఒక కోన్ షేప్లో ఉంటుంది చూసారు కదా ఈ విధంగానే మనం కొద్ది కొద్దిగా వేసుకుని బాగా లోపలికి వెళ్ళేంత వరకు రీఫుల్ సహాయంతో తిట్టించుకోవాలండి గట్టిగా మనం ఎంత పౌడర్ వేసి అంత గట్టిగా తిట్టించుకుంటే ఈ చిసింది అనేది అంత స్పీడ్గా పైకి వెళ్తుందండి చూసారు కదా ఇదైతే ఏమాత్రం డేంజర్ అయితే కాదండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇది సరదాగా దీన్ని కాల్చచ్చు దీపావళి రోజున చాలా సరదాగా ఉంటుందండి శిశింద్రి అనేది మా సైడ్ దీన్ని శిశింద్రి అని పిలుస్తాం మరి మీ ప్రాంతంలోని ఏం పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదా ఈ విధంగా ఆ పైకి వచ్చినంత వరకు దిట్టించేసి వెనక్కి ఫోల్డ్ చేసేయాలండి ఫింగర్ ఫింగర్ సహాయం నెయిల్ సహాయంతో అయినా లేదంటే రీఫుల్తో అయినా టైట్గా వెనక్కి లాక్ చేసుకున్నట్టు అనమాట టైట్గా బిగించేసేయాలి చూసారు కదా ఈ విధంగానే అంతేనండి సింపుల్గా శిశింద్రీ అనేది తయారైపోయింది చూసారు కదా ఈ విధంగానే చూసారు కదా ఆ ముందు మనం వెలిగించేటప్పుడు ఆ ముందుకు ఏదైతే షూదిగా ఉందో దాన్ని కొద్దిగా టిప్ని చిన్నది విరిచేసి వెలిగిస్తే వెలుగుతుందండి చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో